పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన బీర్భూమ్ సామూహిక సజీవ దహనాల ఘటనపై కలకత్తా హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకు అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. సినీ ప్రేక్షక లోకంతో పాటు భారతీయ చిత్ర వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ శుక్రవారం విడుదలై సందడి చేస్తోంది. ఐపీఎల్లో అత్యధిక సెంచరీల వీరులు వీరే. క్రిస్ గేల్ను అధిగమించేందుకు విరాట్కు మంచి అవకాశం ఇదే. మే 9 నాటికి యుద్ధాన్ని ముగించాలని రష్యా కోరుకుంటున్నట్లు అంచనా వేసిన ఉక్రెయిన్ ఆర్మీ వర్గాలు. ఏవియేషన్ షోకు ఆతిథ్యం ఇవ్వడం హైదరాబాద్కు గర్వకారణమని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బేగంపేటలో వింగ్స్ ఇండియా ఏవియేషన్ సదస్సు ప్రారంభం సందర్భంగా మంత్రి మాట్లాడారు. హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో అట్టహాసంగా ప్రారంభమైంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఎయిర్ షో 4 రోజుల పాటు కొనసాగనుంది. పాకిస్తాన్ ఏజెంట్ల గూఢచర్య కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. గుజరాత్లోని గోధ్రా, మహారాష్ట్రలోని బోల్తానా ప్రాంతాల్లోని అనుమానితుల్లో ఇళ్లలో తనిఖీలు నిర్వహించి అధికారులు పలు చోట్ల ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో చమురు ధరల మోత మోగుతోంది. ఒకరోజు విరామం తర్వాత శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచాయి చమురు సంస్థలు. లీటర్ ధరపై 80 పైసల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించాయి. గ్రామీణ ప్రాంతాల్లో కార్ల విక్రయాలు పెంచుకోవడానికి టాటా మోటార్స్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా మొబైల్ షోరూంలను తీసుకొస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, విద్యుత్ ఛార్జీలను పోటీ పడుతూ పెంచుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు.